చిర్రావురి వంటశాలలో నాయనమ్మ చిట్కాలకి స్వాగతం. అన్నం వండుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పొరపాటున కావలసిన దానికంటే ఎక్కువ బియ్యం నానపెట్టేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అయితే అటువంటి వారి కోసం ఈ వీడియో. ఎక్కువ పోసేసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి సరిపడా నీరు పోసి అలానే వదిలేసేయాలి. మరలా అన్నం వండుకునేటప్పుడు ఈ బియ్యాన్ని ఇలా తేలికగా కలుపుకొని పైన ఉండే నీళ్ళన్నీ వంపేసుకుని మంచినీళ్ళు పోసుకుని వండుకోవాలి. అన్నం చక్కగా ఉంటుంది. మరో చిట్కాతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.